अंदर की नमस्कार निजु जगन रेड्डी मोसम चशा अंके मल्ल आये पेर जगन मोसपुर रेड्डी मल्ल चपा अवसर निर्टीसी बस चारजील पुत केवल 700 रूपये अदन मे भारत जरूरी का मेम बिल चूस्ते एक दादापु 1500 पेद प्रजल पैन भारम पड़े विधा प्रभुत्म व्यवहारस्थ चाला चला बाधाक मंगलगिरी पर्यटन तेलुगुदेश पार्टी आदेश मेरे को बाधुड़ कार्यक्रम मेपड़ जरूर आ कार्यक्रम मे पेद प्रजल दिल्ली वाल आवेदन बाध वाल विरुद्ध एपड़ लेने विधा नित्यावस सरकल धरल एन कला विद्युत चारजील तग्स्ता जगन रेड्डी गारु हामी आये मरचिपोई प्रजल मोसम चेसी एक विद्युत चारजील इंको पक नित्यावस सरकल धरल पेट्रोल डीजिल धरल गैस धरल इलाकटाते प्रतीदी पेद प्रजल पैन भारम पड़े विधा प्रभुत्म व्यवहार इंको पकन चूस्ते ఇది మున్సిపాలిటీ కాపైన గ్రేటర్ కార్పొరేషన్ అని ఒక ఏర్పాటు చేయాలన్న భ్రమలో ఈ రోజు ప్రేద ప్రజలపైన ఎప్పుడు లేని విధంగా ఇంటి పన్ను అదే విధంగా చెత్తెత్తడానికి చెత్త పన్ను పెట్టిన ఏకక చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతే కాకుండా ఈ సంవత్సరం కాదు వచ్చే 2 సంవత్సరాల పన్ను ఈ రోజు వాలంటీర్లు ఉక్కుపిండి వసూలు చేస్తున్నారు మా మంగళగిరి నియోజకవర్గం అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికి కోర్టులో ఉన్న అధికారులు పేద ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలా వాళ్ళదేంటి ఎట్లా వసూలు చేయాలన్న ఆలోచన నిజంగానే చాలా చాలా బాధాకరం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చిన్న శాసన సభ్యుడిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రజా ఆదరణతో మీరు గెలిచారు నాపైన 5300 ఓట్ల ఆధిక్యంతో మీరు గెలిచారు కానీ ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి ఎందుకు పేద ప్రజల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మీరు తిరగట్లేదు ఎందుకు మీరు పేద ప్రజలకు అండగా నిలబడట్లేదని సూటిగా నేను ఇక్కడున్న శాసన సభ్యుడిని ప్రశ్నిస్తున్నా మీరు చెత్తపైన పన్నేస్తున్నారు కానీ చెత్త ఎత్తేదానికి ఎవరు రాట్లేదు ఇదే పరిస్థితి వస్తే మేమే ఆ చెత్త తీసి రాబే రోజులు వార్డు సచివాలయాల ముందల గ్రామ సచివాలయాల ముందల ఏకంగా మీ ఆఫీస్ ముందల మీ ఇంటి ముందల కూడా ఏసే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు ఇప్పుడన్న మెలుకుని మన కాలవలో ఉన్న చెత్తని గాని మురికి కాలవలో ఉన్న చెత్తని గాని డ్రైన్ లో ఉన్న చెత్తని తీయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే చెత్తపైన పన్నేసిన ఏకక చెత్త ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకొని ఇక్కడున్న శాసన సభ్యుడు స్పందిస్తారని ఆశిస్తున్నాను అంతే కాకుండా నిన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోలో చాలా పెద్ద మనసుతో ఈనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి నాకు మంత్రి పదవి వద్దు మంగళగిరి అభివృద్ధి కావాలని చెప్పారని ఆయన మీడియా మిత్రులు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాం జరిగింది చాలా సంతోషం ఏమైంది 2600 కోట్ల రూపాయలు ఆనాడు జగన్ రెడ్డి రెండు బడ్జెట్ల కేటాయిస్తే ఏమైంది ఆ డబ్బులను అడుగుతున్నాం దాంట్లో కనీసం 10 కాదు కదా 1% అన్న మీరు ఈ రోజు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు ఈ రోజు గౌతమ్ బుద్ధ రోడ్ అని పెద్ద చెప్పుకొని తిరుగుతున్న మీరు అది రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది కాదు ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చిన నిధుల్ని ఏకంగా మీరు వాడారు ఆ నిధుల ద్వారా పేద ప్రజలకు ఉచిత నీటి కనెక్షన్ ఇచ్చిండే ఆ నిధుల ద్వారా పేద ప్రజల్ని ఆదుకునే పరిస్థితి ఉండేది కానీ ఆ నిధులు ఏకంగా మీరు రోడ్డుకి వాడారు ఎందుకు మీరు 2600 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం కేటాయిస్తే ఎందుకు మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరని నేకున్న శాసన సభ్యుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ చేతకంతనం వల్ల ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే నాకు ఆ 2600 కోట్ల రూపాయలు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చుంటే అసలు మంగళగిరి రూపురేఖలు మార్చేవారు పేద ప్రజల ఇల్లు కొట్టేవారు కాదు అదే విధంగా ఎన్టీఆర్ గృహాల ద్వారా పెద్ద ఎత్తున పేద ప్రజలకి నేను ఇల్లు కట్టి వాళ్ళకి అందజేసే పరిస్థితి మీ చేతకంతనం వల్లనే ఈ రోజు ఆ నిధులు మురిగిపోయినాయి మీ ముఖ్యమంత్రి గారికి పెద్ద మనసు లేదు గనుకనే ఈ రోజు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో నివసించినా ఎక్కడ అభివృద్ధి అనేది కంపడే పరిస్థితి లేదు ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకోండి గౌరవ శాసన సభ్యుడిని నేను అడుగుతున్నా గడప గడపకి వైఎస్ఆర్ అని మీ పార్టీ ఏదో కార్యక్రమం పిలిపించినట్టుంది కానీ మీరు మాకు ఎక్కడ కంపట్లేదు రాండి ప్రజల్లో తిరగండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అవి పరిష్కరించండి తప్ప జేసీబీకి డీజిల్ పోసి పేద ప్రజలు ఇల్లు కొడతాం పేద ప్రజల షాపులు కొట్టదని ఈ ఎమ్మెల్యేగా శాసన సభ్యుడికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను
ప్రశ్న లేవా మంత్రి పదవి ఇస్తాన్నాడు గెలిచి మూడేళ్లైనా రెండు సార్లు మంత్రి పదవి ఎక్స్పాన్షన్ అయినా కూడా ఇంతవరకు అసలు హామీ లేదు. గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకటి మర్రి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి చిలుకలూరుపేటలో ఇక్కడ నా పైన గెలిచిన శాసనసభ్యుడికి నేను మంత్రివర్గం ఇస్తానని ప్రజలకి హామీ ఇచ్చిన వ్యక్తి జగన్ మోసపు రెడ్డి. కానీ ఇప్పుడు అదంతా గుత్తరాలు. అంటే గెలిచాము ప్రజల్ని ఆయన మర్చిపోయే పరిస్థితి ఉంది చెప్పే. అందుకే ఆయన పేరు జగన్ మోసపు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన పేరు. అందుకే జగన్ మోసపు రెడ్డి ఊరూరికి ఒక హామీ ఇచ్చినాడు, ఆయన ఇప్పుడు చాలా తేలిగ్గా మర్చిపోతున్నాడు. మా మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన నివసిస్తున్నాడు, ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు, కానీ ఆయన ఇచ్చిన హామీ మర్చిపోతున్నాడు. అంటే ఇంకెంత మోసాలు చేస్తారు ఒక్కసారి మన అందరూ ఆలోచించాలి. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఎన్నికల ముందల సొంత బాబాయ్ని చంపి మా నాన్నగారి పైన ఆయన ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు తెలిసిందా ఎవరు చంపారో బాబాయ్ని? జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబమే సొంత బాబాయ్ని హత్య చేశారు. ఇంకో పక్కన ఆనాడు డిఎస్పీలకి ప్రమోషన్ వస్తే అంత ఒక్క సామాజిక వర్గంలోకి వచ్చిందని ఆనాడు చెప్పిన జగన్ మోసపు రెడ్డి ఈరోజు శాసనసభలో లేదు. ఆ సామాజిక వర్గానికి కేవలం ముగ్గురికే వచ్చింది, మిగతా అందరూ ఉన్నారని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి. అంటే వే అబద్దాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంతే, నిజ స్వరూపం లేదు. నిజం చెప్తానేది జగన్మోహన్ రెడ్డి నైజం కానే కాదు. మీడియా మిత్రులు ఒకటి అడుగుతున్నా, ఎందుకు మీరు ఎమ్మెల్యే గారిని నేను అడిగిన ప్రశ్న అడగట్లేదు? నేను ఇక్కడున్న మంగళగిరి మీడియా మిత్రులను కోరుతున్నా, నేను ఒక్క నిమిషం అండి, శాసనసభ్యుడిని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీ ద్వారా, కానీ మీరు ఎప్పుడు అడగరా ఇన్ని? ఎందుకు మీరు భయపడుతున్నారు చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఆ గతంలో ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతిదాని గురించి మీరు కూడా నన్ను అడిగారు, ఇది విజిటింగ్ ప్రొఫెసర్ అది పేరు పెట్టారు. మీరు అప్పుడు అడిగారు నన్ను, ఎమ్మెల్యే గారు ఇట్లా అన్నారు కదా అని మీరు నన్ను అడిగినారు. మళ్ళీ నేను అడిగిన సార్ మీరు అడగాలి కదా, ఇది వన్ వే స్ట్రీట్ లాగా ఉంది. అంటే నేను దొరుకుతాను కనుక అడుగుతున్నారు మీరు. అక్కడ నేను దొరకడు, ఆయన ఇల్లు ఎక్కడుందో మీకు తెలియదు, ఆయన ఆఫీస్లో ఎప్పుడు ఉండడు. సో మీరు ఆయన అడగట్లే. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను కోరేది, మీరు క్యారియర్ గా పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేయమని అడగట్లా, కానీ ప్రజల తరఫున నేను ఆయన కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. వ్యక్తిగతంగా నేనేం అడగలేదు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఆయన సవాల్ ఇస్తున్నా. దయచేసి నేను మీడియా మిత్రులు కోరేది, నేను అడిగిన ప్రశ్నకి ఆయన అడిగితే సమాధానం వస్తే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.